రుక్షార్ మీకు కూడా ఎవరైనా ఏబిసిడీస్ తెలుసా? డూ యూ నో అల్లు శిరీష్ కి ఏంటి డిఫరెన్సెస్ ఆర్ సిమిలారిటీస్? ఎక్సెప్ట్ నేను అమెరికాలో పుట్టలా. ఆఫ్ కోర్స్. లాట్ ఆఫ్ సిమిలారిటీస్. హ్యాపీ గో లక్కీ. నేను కూడా ప్రాబ్లమ్స్ లోకి వచ్చినప్పుడు కష్టాన్ని ఎక్కువ ఫీల్ అవ్వను. ఓకే. దాంట్లో కొట్టుకుని వెళ్ళిపోతాను తప్ప వాటి గురించి ఎక్కువ ఆలోచించను. అండ్ దెన్ దేర్ వాజ్ అ ఫేస్ ఇన్ మై లైఫ్ ఇలా బిహేవ్ చేసినప్పుడు మా నాన్నగారు నన్ను ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పించడానికి చాలా కష్టాలు పడ్డారు. రెస్ట్రిక్షన్స్, చాలా స్ట్రాటజీస్ ప్లే చేశారు. ఐ డోంట్ నో, ఓహో, టు కీప్ మీ ఇన్ కంట్రోల్, యు నో, లైక్ సో దట్ ఐ డోంట్ టర్న్ అవుట్ టు బి ఎ స్పాయిల్డ్ కిడ్, స్పాయిల్డ్ బ్రాట్, యు నో. ఐ చేశారు. సో దేర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మీ దట్ కెన్ రిలేట్ టు దిస్ క్యారెక్టర్. అండ్ నాకు నా క్యారెక్టర్ పేరు ఫస్ట్ మూవీలో అర్జున్ డైరెక్టర్ చూసి, సెకండ్ ఫిల్మ్ లో మారుతి కాబట్టి సిరీష్ 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 అంటూ సిరీష్ పెట్టాడు. పరిశ్రమ కూడా సిరీష్ సిరీష్ అంటూ క్యారెక్టర్ పేరు సిరీష్ పెట్టాడు. ఒక క్షణంలో జీవా అని పెట్టాడు ఆనంద్. సో ఈ క్యారెక్టర్ ఏం పెడదాము అనుకున్నప్పుడు మా నాన్నగారు ఫ్రెండ్ ఉన్నారు, ముఖేష్ ఉదేశిని. ఆయన మా డాడీకి ఎంత థిక్ ఫ్రెండ్ అంటే హీ నేమ్డ్ హిస్ సన్ అరవింద్ అండ్ వాడి నిక్ నేమ్ అవి. అండ్ వాడు నిజంగా ఇట్స్ లైక్ దిస్ క్యారెక్టర్, లైక్ దిస్ స్పాయిల్డ్ బ్రాట్, దిస్ వెన్ హి వాస్ ఎ కిడ్. ఓకే ఓకే. సో ఐ జస్ట్ టుక్ అండ్ ఇట్స్ మై ఫాదర్స్ నేమ్, సో దట్స్ వై వి పుట్ ఇట్ యాజ్ అవి. ఓహో, ఇప్పటిదాకా వెళ్ళగలేదు అవి అంటే అరవింద్ గారిలో నీ పేరు అనేసి. వెరీ ఇంట్రెస్టింగ్. దీని వెనకాల ఇంత స్టోరీ ఉందా? డిస్కషన్ లో వచ్చి విదిస్తారు. యా, వై నాట్, యా, లెట్స్ గో. కానీ ఐ థింక్ క్యారెక్టరైజేషన్ కి బాగా యాప్ట్ అవుతుంది, యు నో, వెన్ యూ జస్ట్ కాల్ ద నేమ్, యా, పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. యా, నేహాకి మీకు ఏంటి సిమిలారిటీస్? She is a very self-made, hard-working, disciplined kind of girl. So I think even I'm quite like that. Okay. I like things organized and I want things to be ready. I don't like any last-minute stuff and all. I feel very restless when things are not organized well. Okay. So that way. And even Neha is a very independent, very self-made girl. So even me, I've never had anyone from the industry. Whatever I am, I have honestly worked hard and achieved it on my own. So Neha is also exactly like that. She's like never ever, you know, dependent too much on her parents. Right. She's always been independent and still always very grounded and like very family girl. So that's quite Ruksha too. And Neha and Ruksha also very touch me not, in their own little zone. Yeah, obviously we all have our own little zone, but we should, everyone should.